Hey guys, welcome back to my channel. This is Jadeja Lads. Okay, me today aithe last year ala ayindo 220 lo counseling me chupistanu. Na daggara konni screenshots unnai counseling screenshots. So vaatini me chupistanu ippudu ela apply cheskovali vaallu icche process ela untadani. So adi ela em em pettukovali ee subject lu select cheskovali. Payment or regular. वीडियो चूसे मुझे लाइक एंड सब्सक्राइब चाहिए गाइस मेरे सपोर्ट चेस्ते ने इनका वीडियोस चेयरन की इनफॉरमेशन गैदर चेयरन के ट्राई चेस्ता ना सो प्लीज सपोर्ट मी ओके वीडियो चूद्दाम अब सर्टिफिकेट वेरिफिकेशन अयिते नोटिफिकेशन पड़दे द नोटिफिकेशन फॉर ऑनलाइन सर्टिफिकेट्स वेरिफिकेशन एंड काउंसलिंग विल बी रिलीज्ड टेंटेटिवली ऑन 16/12/2020 ఓకే ఇది అడు జస్ట్ నా అప్పుడు వచ్చాడు కానీ ఫిక్స్ కాదు అది సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 డేస్కి ఇంకో నోటిఫికేషన్ వచ్చింది సో అది చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ద నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ విల్ బి రిలీజ్డ్ 18/12/2020 సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది సో అందరూ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ అయితే నా దగ్గర లేదు ప్రజెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏవైతే నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఉన్నాయి సో వాటిని చూద్దాం అప్పుడు ప్రాసెస్ అయితే ఎలా ఉందో ఎలా ఇచ్చారో ఆప్షన్స్ అవి చూద్దాం ఒకసారి వెబ్ కౌన్సిలింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఇంటర్ఫేస్ అయితే ఇది దీంట్లో వచ్చేసి పైన హాల్ టికెట్ నెంబరు ర్యాంకు మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అవన్నీ ఫిల్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వ్యాలిడేట్ ఉంది కదా క్లిక్ చేస్తే కింద మీకు అదే డీటెయిల్స్ అటు ఫిల్ చేసుకుంటుంది మీ ఓటీపీ క్లిక్ ఎంటర్ చేసిన వెంటనే సో కింద వచ్చేసి అయితే లిస్ట్ ఆఫ్ కాలేజ్ విత్ కోర్సెస్ అని ఉంది ఇక్కడ ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ అని ఉంది సో ఇక్కడ కాలేజ్ నేము ప్లేసు డిస్ట్రిక్ట్ కోర్సు ఫీ టైప్ ఉంది సో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కోర్స్ అంటే ఏదైతే అది ఫోటోగ్రఫీ కానీ లేకపోతే యానిమేషన్ ఆర్ అప్లైడ్ ఆర్ట్ పెయింట్ స్కల్ప్చర్ సో మీకు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ సో ఆప్షన్స్ అయితే నేను చూపిస్తున్నాను కోర్స్ దగ్గర ఆల్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఫామ్ అంటే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కిందకి ఇప్పుడు ఓపెన్ అయింది కదా పేజు ఏఎన్ఎం ఏపీఏ పిఎన్టి ఎస్సీపీ అని ఉంది కదా సో ఇది వచ్చేసి యానిమేషన్ అప్లైడ్ ఆర్ట్ పెయింట్ స్కల్ప్చర్ ఫోటోగ్రఫీకి అయితే ఇంకో ఆప్షన్ ఉంటుందా దాన్ని క్లిక్ చేస్తే చాలు దానికి ఇంకా అదర్ ఆప్షన్స్ అయితే ఉండవు ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడది సో అది సెలెక్ట్ చేసుకున్నాక ఇటువంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఒక పేజ్ ఇది ఒక కన్ఫర్మేషన్ పేజ్ లాంటిది అది సెలెక్ట్ చేసుకున్నాక మీరు కిందగా ట్రాక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి యాడ్ డిలీట్ మోడిఫై సేవ్ లేఅవుట్ సేవ్ చేయండి సేవ్ చేస్తే ఇటువంటి ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది మళ్ళీని ఇది కన్ఫర్మేషన్ ఫాము సేవ్ అండ్ కన్ఫర్మేషన్ అని ఉంది కదా దీంట్లో అయితే హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ నెంబర్ ఎంటర్ చేయండి సో రెండు అయిన తర్వాత మీకు గెట్ ఓటీపీ నొక్కితే ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే మీరు ఏమేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు దాన్ని క్లిక్ చేసి ప్రింట్ అయితే తీసుకోండి ఈ పేజ్ని మీరు అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఫామ్ అయితే ఎలా ఉంటుంది సో ఇది అయితే దగ్గర పెట్టుకోండి ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఇది గైస్ సో లాస్ట్ ఇయర్ అయితే సేమ్ ఇలాగే జరిగింది మీకు ఇది అయిపోయిన తర్వాత కొన్ని డేస్కి వాళ్ళైతే ఒక అప్డేట్ అయితే నోటిఫికేషన్ ఇస్తారు మనకు సీట్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే మన మెయిల్కి కానీ ఫోన్కి కానీ ఒక మెసేజ్ అయితే వస్తుంది సో అది వచ్చిన తర్వాత ఏంటంటే మనకు సీట్ వచ్చిందని తెలుస్తుంది ఒకవేళ సీట్ వస్తే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇదైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ సో ఇది గైస్ ఓవరాల్ కౌన్సిలింగ్ నెక్స్ట్ మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందని లాస్ట్ ఇయర్ అయ్యింది అప్పుడైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ 7th and 8th January 2021 జరిగింది
सो इपड़े मैं चपना कदा इंस्ट्रक्शन इपड़ी सो इधी गाइस ओवरऑल वीडियो।